విడ్డూరంగా అనిపించట్లేదా శేఖర్ గారు? నాకు అర్థం కానీ కాదు. అదే అంటే మీకు అనిపిస్తుందేమో విడ్డూరంగా, నారా లోకేష్ గారికి అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఇదే ప్రశ్న లేవనెత్తినప్పుడు ఆయన చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు. అధికారంలో లేకపోయినా మున్సిపల్ నిధులతో ఖచ్చితంగా మేము చేయాల్సింది చేయొచ్చు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు అసలు మున్సిపల్ నిధులతో అవసరం లేదు సార్. తెలుగుదేశం పార్టీ మనం దోచుకున్న సొమ్ము ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, సపరేట్ క్యాంకులు పెట్టేయచ్చు. 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 దాకా దోచుకున్న సొమ్ము ఉంది కదా, దాంతో వాళ్ళు సపరేట్ గా ఇప్పుడు అన్నా క్యాంటీనో, ఎన్టీఆర్ క్యాంటీనో, లోకేష్ క్యాంటీనో ఏదో పెట్టినప్పుడు కూడా రన్ చేయొచ్చు కదా. ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళే చెప్తారు కదా, మా ప్రజలకు సేవ చేయాలంటే అధికారం అవసరం లేదు, మేము ఎట్లయినా చేస్తాం, మేము రోజు పోరాడుతున్నాం, మేము పోరాడుతాం అన్నప్పుడు మీరు దోచుకున్న సొమ్ము ఉంది కదా, ఇప్పుడు మీరు పెట్టొచ్చు కదా. నియోజకవర్గానికి వచ్చి ఒక క్యాంటీన్ ఎందుకు రన్ చేయబోతున్నారు అంటే మీరు అధికారంలో ఉంటే ప్రభుత్వ సొమ్ముతో చేస్తారు. ప్రభుత్వ సొమ్ము దోచుకొని ఇప్పుడు మేము దాచుకొని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తేనో, లేదంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు హామీల కోసమో, లేదంటే ఎలక్షన్ మేనిఫెస్టో రూపంలో ఏదో ప్రజలకు చూపించడానికి మసిపూసి మారేడికాయ చేస్తా ఉంటారు. ఎందుకు మీరు 5 సంవత్సరాల టైం అన్న క్యాంటీన్ వెళ్ళలేదు, చివరి 2-3 నెలలు ఎందుకు పెట్టారు అన్న క్యాంటీన్ లో మీకు గుర్తు రాలేదా? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా పనవని అంటే చివరి ఎన్నికల మూమెంట్ వచ్చేటప్పటికి అన్న క్యాంటీన్ అని చెప్పి దాంతో పెద్ద అవినీతి కార్యక్రమాలు అన్న క్యాంటీన్ ఎంత అవినీతి జరిగిందో మీరు చూసారు. ఇవన్నీ చూసి మీరు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు అయితే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, మీరు అధికారంలో రాగానే ఇమీడియట్ గా మీరు చేసిన పని అన్నా క్యాంటీన్ ని చాలా చోట్ల సచివాలయాలుగా మార్చేశారు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలుగా. కొన్ని కొన్ని చోట్లేమో ఆప్కో వాళ్ళకి ఇస్తానని కూడా చెప్పారు. అవి ఇంకా ఇచ్చారో లేదో మరి ఇంకా తెలియదు నాకు, ఇవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు ఇలాంటి టైంలో అంటే ఇమీడియట్ గా మీరు తీసుకున్న డెసిషన్, ఒకవేళ ఇప్పుడు ప్రజలకు వస్తున్న సందేహం అనమాట, ఒకవేళ కార్పొరేషన్లో గెలిస్తే ఆ సచివాలయాల పరిస్థితి ఏంటి? ఆ అన్నా క్యాంటీన్ మళ్ళీ వెనక్కి తెలుగుదేశం పార్టీ తీసుకుని ప్రారంభిస్తుందా, మీరు ఇస్తారా? లేదంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ ఏ మొబైల్ క్యాంటీన్ ఇటువంటి పెట్టుకోవాలా? అసలు ముందు మనం అధికారంలోకి రావాలి కదా. మనం ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో, ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏదైతే వాళ్ళన్న మున్సిపాలిటీలో 75 మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మహా అయితే ఏదైనా 1-2 మున్సిపాలిటీలు ఏమన్నా గెలవచ్చేమో, అది కూడా ఏదన్నా బొటాబొటికి వస్తే అది కూడా చెప్పలేము. ఎందుకంటే మా అంచనా ప్రకారం 12 కార్పొరేషన్లకు 12, 75 మున్సిపాలిటీలకు 75 మేము గెలవబోతా ఉన్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ గెలిస్తుంది అనే ఆలోచనే లేదు, దాని గురించి మనం ప్రస్తావించడమే వేస్ట్. సచివాలయాల వ్యవస్థలో ఏది ఉందో ఈ ప్రభుత్వ సచివాలయాలు దాని అందరిలో అవి నడుస్తూ ఉంటాయి. వాళ్ళు సపరేట్ గా వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టుకుంటారంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఒక చోట మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయ్యారు అనుకోండి పొరపాటున, అతను పెట్టుకోవచ్చు, తప్పే ఉంది దాంట్లో. అతను ఆ మున్సిపాలిటీ పనిలో అన్న క్యాంటీన్ సపరేట్ గా ఏర్పరుస్తాడు, మున్సిపల్ ఎన్నితో ఏర్పాటు చేసుకుంటాడు, చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎవరు అభ్యంతరం చేసేది ఏముంటది? మీరు దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి ఎందుకు మీరు అన్ని చోట్ల చేయలేకపోతున్నారు అంటున్నప్పుడు, ఇదే మంగళగిరిలో, ఇదే నారా లోకేష్ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఎందుకు సొంత డబ్బులతో మరి మీరు అన్నా క్యాంటీనో, లోకేష్ క్యాంటీనో, చంద్రన్న క్యాంటీనో ఎందుకు పెట్టట్లో? మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మీరు పెట్టొచ్చు కదా. అంటే ఒక క్యాంటీన్ నడిపేంత సత్తా కూడా మీ దగ్గర లేదా? అంటే మీ దగ్గర డబ్బులు లేవా? మీరు దోచుకున్నారు కదా, ఎందుకు చేయలేదు అంటే, మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని ఆడ గెలిపిస్తే మేము అయి చేస్తాం, ఈ చేస్తాం, చేశారు, మమ్మల్ని గెలిపించారు 2014లో, ఎందుకు చేయలేదు మీరు? 2014లో మీరు చేయలేదు కాబట్టే కదా 2019లో మాకు అధికారం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడల్లా కానీ